ఇలా పరిగెట్టించడం బాగుందా? ఏంటి నీలి, సిగ్గేస్తుందా? ఓడిపోయావని ఒప్పుకో. నేను ఈ సముద్ర తల్లికి కొడుకుని. ఓడిపోయాను, ఒప్పుకున్నాను. సముద్రం తల్లి కొడుకువి కదా, ఒకరోజు నేను కూడా ఈ సముద్రం తల్లి కూతున్నని నీ నోటితోటే చెప్పేస్తాను, చూసుకో. ముందు కూర్చో. నువ్వు ఈ సముద్ర తల్లి కూతురివా? అరుణ్, 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 అరుణనా, అరుణ్, అరుణనా, మీ అమ్మ పిలుస్తోంది. అరుణ్! అరే, అమ్మ ఎందుకు ఇప్పుడు పిలుస్తోంది? అరే, రేపు కొత్త పడవ నీటిలో దింపడానికి తాంబూలం దక్షిణ ఇచ్చి ఊరి పెద్దలను పిలవాలి కదా. ఏ పెద్దని చూడడానికి కూడా నాకు కుదరదు. అరుణ్, నువ్వు వెళ్ళి అమ్మని చూడమని చెప్పు. నేను పనిచేసేవాళ్ళు వెళ్ళిపోయారని చెప్తాను. సరే, వెళ్ళు. అమ్మా. అలీబాయ్, అరుణ్ ఎక్కడా? రేపు సముద్రంలోకి పడవని దించే ముందు ఊళ్ళో పెద్దవాళ్ళందరినీ పూజకి పిలవాలని చెప్పానా లేదా? అరుణన్న వెళ్ళవలసిన అవసరం లేదంట, అమ్మ వెళ్తే సరిపోద్ది అని చెప్పాడు. అసలు వాడు ఉద్దేశం ఏంటి? అసలు ఇది ఎంతవరకు న్యాయం? ఆడదానయ్యుండి వీటన్నిటికి నేను వెళ్తానా? నేను అక్కడికి వెళ్ళాననుకో, ఏ మా పంచమి, ఇవన్నీ నీకు తెలీదా అని మొహానే అడిగేస్తారు. అంతేకాదు, ఈ సముద్రాన్ని పరిపాలించే సందామరే కూతురివి ఈ మాత్రం కూడా తెలీదా అని అడుగుతారు. నేను చెప్పేది అర్థమవుతుందా? అరుణన్ కూడా ఆ విషయమే చెప్పాడు, ఈ పనులన్నీ చేయడానికి అమ్మే కరెక్ట్ అని. ఈ ఊరికి వచ్చేసినా కూడా ఈ ఊరు పద్ధతులన్నీ నాకు బాగానే గుర్తున్నాయి. ఊరు నియమాలకి కట్టుబడకపోతే అది చాలా తప్పు. ఆ వెదవికి ఇవన్నీ తెలుస్తాయా ఏంటి? ఆ ఊర్లోంచి వెళ్ళిపోమన్నా అంటేనే మీరు ఇక్కడికి వచ్చేసారు కదా. ఈ ఊరోళ్ళు కూడా మనల్ని ఎక్కడ వెళ్ళేస్తారో అని అన్న భయపడుతున్నాడు. ఎందుకు వెళ్ళేస్తారేంటి? మనం వెళ్ళి పద్ధతిగానే పిలుస్తున్నాం కదా. లోపలికెళ్ళి ఆ తట తీసుకురా, నేను వెళ్ళి పిలిచొస్తాను. ఇది చాలా కొత్తగా ఉంది. కొత్తగా వల పడవని తీసుకుని సముద్రంలోకి వెళ్ళబోతోంది. అవును పంచమి, నీ పిల్లాడికి బాధ్యత లేదా? అవును, నువ్వు చిందామరై కూతురువు కదూ. తమరేదైనా తప్పుగా అనుకుంటారేమని ఆడనుకుంటున్నాడయ్యా, అందుకే రాలేదయ్యా. నేనింకేం చెప్తాను, మామూలుగా డబ్బులు అవి ఇవి నాకు తీసుకొచ్చి ఇచ్చేసావు కదా. ఆ సముద్రం పక్కన చేపలవాళ్ళు ఇదిలో నువ్వు గుడిసేసుకుంటానంటే నేనేమైనా అన్నానా? వేసుకోమని చెప్పారు కదా, తీసుకోవయ్యా. అలాగేనయ్యా. అది మేం మర్చిపోమయ్యా, మీరే మంచిగా వచ్చి అన్ని చేసి పెట్టాలి. పోనీ, రోజులు ఆ విధంగానే ఉన్నాయి. ఇలా చూడమ్మా, నీ కొడుకు కొత్తగా సముద్రంలోకి వేటకు వెళ్తే నేను మాత్రం వచ్చి ఏం చేయగలను? సరే, నేను వస్తాను. ఏదైతేనే నీ పడవని మన ఊరు సముద్రంలోనే వదులుతున్నావు కదా. మీ ఆశీస్సులు కావాలయ్యా. సరేలే అమ్మా. సరే, మరి బయలుదేరుతాను. మంచిది, వెళ్ళిరా అమ్మా. రేపు ఉదయం కల్లా నేను సముద్రం దగ్గరికి వస్తాను. త్వరగా పడవ వదలమని చెప్పబోయా, టైం అవుతోంది. దేవుడా, సముద్రం తల్లి జాగ్రత్తగా చూసుకో అమ్మా. పంచమి, దేన్ని నీ కొడుక్కి? అమ్మా తల్లి, ఇదిగో బాబు. తీసుకోరా, వెళ్దామా? పోయండ్రా. అది అంతే.
గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది? ఓ ఏదో దొరుకుతుంది, రండి వెళ్దాం. చాలా తక్కువగా ఉన్నాయి. ఏమే పంచమి, మీ అబ్బాయి ఇంటికి రాగానే తూర్పు నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం చేపలేమని చెప్తావా నీ కొడుకుతోటి? అందులో ఏంటి అనుమానం, నువ్వు చేపలు అమ్మడానికి వెళ్ళింది అనివేగా. అవన్నీ నేను చెప్పకపోయినా నా కొడుకు చూసుకుంటాడు. నువ్వు చెప్పకుండా ఉంటావా ఏంటి? వీళ్ళమ్ముందే రాజేశ్వరి, ఆవిడ కూడా వ్యాపారం చేస్తూ తిరిగేది కదా. ఆ విషయం ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది. నీకు గుర్తుందా పంచమి? లేకుండా ఉంటుందా ఏంటి? ఇప్పుడు దానికి ఏంటి అంత తొందర? ఈవిడికి నచ్చలేదని నేను చెప్పకుండా ఉండగలనా ఏంటి? నాకు పెళ్ళయ్యి ఈ ఊరికి రాకముందే వీళ్ళమ్మ నేను ఇద్దరం కలిసి తూర్పున చేపలు అమ్ముకునేవాళ్ళం. ఆ తర్వాతే కదా వీళ్ళ నాన్న పెద్ద పడవ కొని గొప్ప ధనవంతుడయ్యాడు. వీళ్ళక్కుందే అదే పార్వతి, వాళ్ళబ్బాయే అరుణ్. వాడా నాట్లోనేరా. మీరు వ్యాపారానికి వెళ్ళటానికి చేపలు సరిపోతాయి కదా, దానికి ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడతారు? నేనేమన్నానని అంత కోపం వచ్చింది? దానికి నచ్చకపోతే నాకేంటి? కొత్తగా పడవకుంది కదా అప్పగారు. ఈ వ్యాపారంలో నేను ఎంతమందిని చూసుంటాను, ఎలా తిప్పుకుంటూ వెళ్తుందో చూడండి. పడవచ్చింది, త్వరగా నడవచ్చు కదా. ఎలా చేస్తున్నాడు? నేను తీసుకోవాలి కదా. చాలా బాగుంది, చూస్తూ నిలబడకండి. చేపలు అమ్మడానికి అమ్మడానికి కాకుండా నేనేమైనా ఇంటికి తీసుకెళ్తానా ఏంటి? రేటు బాగా వచ్చిందంటే అమ్ముతాను. అవన్నీ చూసుకోవడానికి మేమున్నాం కదా, నీకెందుకయ్యా దిగులు? ఆ రోజులన్నీ పోయాయి, మంచి ధర వస్తేనే అమ్ముతాను. ఈ ఏరియాలో మా నాయకుడు ఏం చెప్తే అదే జరుగుతుంది, దాన్ని మేము ఫాలో అవుతాం. ఏ నేను మాట్లాడతాను కదా, మధ్య మాట్లాడతావేంటి? రేటు తర్వాత చెప్తాను. ఈ ఏరియాలో నేను తప్ప ఇంకెవ్వరు రేటు చెప్పరు. ఒకవేళ నేను రేటు చెప్పాను అనుకో, నువ్వు ఇచ్చేస్తావా? ధర బాగా చెప్పావంటే నీకే ఇస్తాను. నువ్వేంటి మాటకు మాట సమాధానం చెప్పేస్తున్నావు? మీరు చెప్పండి. సరే చెప్పండి. ఏంట్రా చెవులతో ఎక్కురికేసుకుంటున్నారు? నువ్వు చెప్పు. ఏ ఆ నీ చెవులు ఏం చెప్పాడో నాకు అనవసరం, నేను 30 రూపాయలు చెబుతున్నాను. మీకు ఇవ్వను, ధర కుదిరింది మీరు తీసుకోండి. ఓ నీకు అంత కోపెక్కిందా? నువ్వు మా అయ్యగారి కోపానికి బలైపోతావు, జాగ్రత్త. నీ కథ ఈ రోజు తేలిపోతుంది, నేను వెళ్ళి వస్తాను. అందుకే నేను చెప్పేది వాళ్ళ నోటిని అదుపులో పెట్టుకోవాలని. ఏంటి చెప్పేది అర్థమైందా? చెప్పిన చోట పెట్టాలి, తెలియతక్కువరా. ఇది తప్ప నీకేం తెలుసొచ్చు? ముక్కు పొడి డబ్బా తెరిచింది కదా, ఇక మన పని అయిపోయినట్టే. ఏంటి మొత్తం పొడి ముక్కులో పెట్టేస్తుంది? అమ్మా, నువ్వు ఇలా కోపడడం వల్ల ఏ ప్రయోజనం లేదు, ఇదేమీ మొదటిసారి కాదు కదా. అరుణ్ ఇలా చాలా రోజుల నుంచి చేస్తున్నాడు. అయితే వాడిని పట్టుకొని ఓ ముద్దు. పాత కాలంలో ఈ సముద్రాన్ని వెళ్ళింది ఎవరో తెలుసా మీకు? నాకు తెలుసు, టిప్పు సుల్తాన్ కదా. నువ్వు నీ టిప్పు సుల్తాన్? మరైతే ఎవరు? నీ బాబు కూడా కాదురా యాదవా. ఓ ఇక్కడ నుంచున్నాడే ఈడెవడో తెలుసా? గొప్ప సుకుమారుడు. ఈడి బాబు ఎవరో తెలుసా? నా మొగుడు గొప్ప శంకర్. ఎత్తుగా అట్ట ఉంటాడో తెలుసా? మీకేం తెలుస్తుంది యదవల్లారా? అయితే మీ ముత్తాతే టిప్పు సుల్తానా? ఎవడైనా గొడవకు వస్తే ఒక్కారు పరిస్తే చాలు, బంగారు ఆ డబ్బా ఇటుపు అంటారు. అప్పటి నుంచి ముక్కుపడం అలవాటు ఉందా? అడిగానంటే ఈ డబ్బాని తీసి మూత తెరిసి ఈ 2 వేలతో దాన్ని తీసి ముక్కులో పెట్టి పీల్చాడంటే అప్పుడు ఒక తుమ్ము. మీరాదవా,
ఆ గొప్ప మనిషి డబ్బానే రాయి. శంకర్ సచ్చినా కూడా వేరే డబ్బాని ఎత్తుక్కొని వెళ్లేదాన్ని కాదు నేను. ఆయన ఒక్క తుమ్ము తుమ్మారంటే ఏమవుతుందో తెలుసా నీకు? ఈ ఊళ్ళో ఉన్న జనం అంతా వణికి పోతారు. తర్వాత ప్రేమతో పిలిచి బంగారం ఆ కర్రెటిప్పు అంటారు. అయ్యో వాళ్ళకిల లేకుండా ఇంతకాలం బతికేశారా? డోర్మీరా రే, గుడ్డ తీసి తలపాగ అంటే తెడ్డు తీసారా నిలబడి బంగారం అని నన్ను చూసి నేను సముద్రంలోకి వెళ్ళొస్తాను అని గంభీరంగా నడిచి వెళ్తారు. కొట్టడం మొదలు పెట్టారనుకో చుట్టుపక్కల ఎవ్వరూ నిలబడలేరు. ఉరువులు మెరుపులతో వర్షం వచ్చి ఎలిసినట్టు ఉంటుంది తెలుసా నీకు? ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒక్కడు వదిలిపెట్టరు. మధ్య మధ్యలో బంగారం అంటూ నన్ను పిలుస్తారు. అప్పుడు ఈ డబ్బానిస్తే ఒక చిటికి తీసుకుని చాలు. ఆ తర్వాత ఈ ఊరు శనం అంతా నా కాళ్ళడిగే ఉంటారు. అమ్మా, రోజులన్నీ ఇప్పుడు పోయాయి. ఇప్పుడు కొత్త స్టైల్ ఏమిటంటే వాళ్ళు రావడం మానేశారు, వాళ్ళ మనుషులు మాత్రమే పంపుతున్నారు. ఆ విషయం తెలుసుకో. ముందు ఆ విషయం చెప్పు. రే పిచ్చి మహల్లారా, వాళ్ళు ఈ ఊరి కనుక రానివ్వండి. రే మన ఊరి వాళ్ళు వాళ్ళతో వ్యాపారం చేయకపోతే అప్పుడు నా కాళ్ళ బేరానికే కదరా రావాలి. నాకు ఆపోజిట్ గా వాళ్ళు వ్యాపారం చేస్తారా? ఆ విషయం కూడా చూస్తాను. వీడు మగాడంటే ఇదేనయ్యా ఆ సముద్రపు తల్లి ఆటలంటే. ఒక చోట్ల తరిమేస్తే ఏమి, ఇంకో చోట్ల నిన్ను మర్యాదగానే చూసుకుంటున్నారు కదా నీ కొడుకుతో సహా. సొంతూరు నుండి ఈ ఊరుకు వచ్చేటప్పుడు మనసు కాస్త కష్టంగానే అనిపించింది. కానీ అప్పుడే అనుకున్నారు, ఈ సముద్రం ఇంత విశాలంగా ఉన్నప్పుడు ఎక్కడో చోట దొరకపోతుందా అని. బాగా పనిచేసుకుంటూ ఉన్న మనిషిని పులోడుగా పిచ్చోడుగా రౌడీగా మార్చేశారు. పెళ్ళం చనిపోయిన తర్వాత రెండో సంబంధం కింద ఒక అమ్మాయిని చేసుకున్నాడు, పేరు పాపమ్మ. తను ఎవరో తెలుసా? వేరే ఇంకొకడికి రెండో పెళ్ళంగా ఉండొచ్చింది. పాపం, ఇంతకు ముందు పిన్నంటే కాస్త కోపంగానే ఉండేది, ఆ తర్వాత ఆవిడని చూస్తే జాలేసింది. ఈ ముసల్ది ఈ కళ్ళతో ఎన్ని చూసిందో ఏం చెప్పమంటావు? సముద్రంలోకి చేపలు పెట్టడానికి వెళ్లిన వాడి ప్రాణం ఒడ్డులో ఉన్న పెళ్ళం చేతిలో ఉంటుందని పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. కానీ ఈ రోజుల్లో ఆ పద్ధతులన్నీ ఎవరు పాటిస్తున్నారు చెప్పు? ఈ కాలం పిల్లలు అస్సలు వాటి గురించే పట్టించుకోవటం లేదు. ఈ రోజు టైం బాగుందమ్మా, సముద్ర తల్లి చాలా చేపలిచ్చింది. ఇదిగోమ్మా. అరే నువ్వే ఉంచుకో బాబు. నా దగ్గరుంటే ఏంటి, నీ దగ్గరుంటే ఏంటి, ఏంటి తేడా? మంచి మాట చెప్పావు. మొదటిసారి తెడ్డేసినందుకు బామ్మ వాట ఇది. ఈ మహారాజుకి సముద్రపు తల్లి ఎప్పుడు తోడుంటుంది. ఇంకా చెయ్యాల్సిందల్లా ఒక అందమైన అమ్మాయిని చూసి నీకు కట్టబెట్టడమే. ఈ విషయం గురించి వాడితో మాట్లాడాలని అనుకున్నా. కొత్తగా నా కోసం ఏం అవసరం లేదు. ఈ విషయం మీరు విన్నారా బామ్మ? ఈ ప్రపంచంలో ఆ ఒక్కతే ఉందా ఏంటి? అక్కడికి వెళ్ళొద్దని చెప్పలేదు కదా, వేరే అమ్మాయిని చూడద్దు అన్నానంతే. అదిగో వాయించడం మొదలెట్టేశాడు, మరి నేను వెళ్తానే. అమ్మా, నిన్నటి వరకు ఎండిపోయినట్టుగా ఉన్న సముద్రం ఈ రోజు ఎలా ఉంది? చాలా చేపలు పట్టారా? బాగా చేపలు పట్టాం. నీటిలో వేసిన వలనే లాగలేకపోయామంటే నిజంగా నమ్ము. అందమైన యజమానులు అయితేనే కదా మీకు కూడా సౌకర్యంగా ఉంటుంది. మిగిలిన వాళ్ళంటోడు కాదు అరుణన్న, మాకు జీతం ఎంత బాగా ఇచ్చాడు తెలుసా? మీరు కూడా ఎక్కువ డబ్బు సంపాదించాలి, అప్పుడే మనిద్దరికి వచ్చేసాడు. నిక్క ఎప్పుడో నిర్ణయించావా మంచి చికెన్ బిర్యానీ కావాలి, అప్పుడే విందు బ్రహ్మాండంగా ఉంటుంది. కోరిక ఎక్కువే, పడుకోవడానికి చోటు లేనోడికి నిక్కా చేసుకోవాలని ఆరాటం. థూ అమీనా. ఏమిటండి? వీడు నీళ్లు తాగడానికే వచ్చాడు. అవును, అందుకే వచ్చింది. మరి ఎందుకు లేట్ చేస్తున్నావు? అమ్మా రమలా, ఇంకెందుకు ఆలస్యం? బిందె ఇవ్వు. ఇదిగో ఇస్తున్నాను. నువ్వు ముందు వెళ్ళి నీళ్లు తీసుకురా, ఆ తర్వాత నిక్కా గురించి మాట్లాడదాం. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇటువంటి చెత్త కబులు మాట్లాడొద్దు అని. నేనేమి మాట్లాడలేదే. నువ్వు కాకపోతే నీ కూతురు మాట్లాడింది, లేకపోతే నీళ్లు తవ్వడానికి వచ్చిన వాడు మాట్లాడాడు. ఈ మోస్తానికి కోపం వచ్చిందంటే అందరిని తొక్కి నారదీస్తాను. జాగ్రత్త. బాయ్. వస్తున్నానయ్యా. నేనే చూసుకోవాలి నా తలరాత.
ఆలిబా ఇంకా రాలేదా? లేదు, నేను చూడలేదు. వాడిప్పుడు మస్తాన్ కొట్లోనే కదా నిద్రపోతున్నాడు. మరి మస్తాను అతని పెళ్ళం, వాడు మస్తాను పెళ్ళం, కూతురు అందరూ కలిసే పడుకుంటున్నారు. అలాగా అడుగో వస్తున్నాడు కదా, డైరెక్ట్ గా నువ్వే అడుగు. అరే నువ్వు స్నానం చేసావా? సముద్రంలోకి వెళ్ళేటప్పుడు శుభ్రంగా ఉండాలి. అమ్మాయిలతో రాత్రి పడుకున్నావు అనుకో, స్నానం చేసి సముద్రంలోకి వెళ్ళాలి. మరి నేను ఏ అమ్మాయితో పడుకున్నాను? నువ్వు మస్తాన్ కొట్లోనే కదా పడుకున్నావు. కొట్టులో కాదు, బయట అరుగు మీద. నాకు రమల అంటే చాలా ఇష్టం, అందుకని పెళ్లికి ముందే అదంతా. సరే వెళ్ళి పడవేకో. సమయం చాలా అయిందే, నువ్వు బయలుదేరు. అమ్మా సముద్ర దేవత, నువ్వే మధ్య నాల్ని కాపాడాలి తల్లి. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. ఇంతకాలం ఓపిక పడింది చాలు అనుకుంటేనే మనసు ప్రశాంతంగా. ఇలాగే నేను మా ఆయన కలిసి ఈ సముద్ర పొడ్డంతా దుమ్ము దులిపేశాం. తోలపటం మొదలు పెడితే ఒక్కలు ఆగేవాడు కొట్టేవాడు ఎవడైనా పడతారా? నోరు మూసుకుని మాట్లాడకుండా పదండి. అలాంటి ధైర్యమైన తల్లికి పుట్టాలంటే పుణ్యం చేసుకొని ఉండాలిరా యాదవా. కొట్టడానికి మనసులో వచ్చారా? అదిగో అందరూ సమతం కొట్టారు. సరే అందరూ కలిసి కొట్టాలి. సరేనా? ఏంటమ్మా నువ్వు మార్చి మార్చి మాట్లాడుతున్నావు? ముందేమో అందరు పడిపోతారు అన్నావు, ఇప్పుడేమో అందరిని కొట్టమంటున్నావు. ఏదైనా కాలంటే నన్ను అడుగో. ఎడమైపు కుడి అలా ఒక కాలెత్తి కొట్టారంటే ఇదంతా అరుణి గారు చేస్తాడు. నువ్వు నోరు మూసి కూర్చో చాలు పద. నలిపేయకుండా తీసుకోవాలయ్యా. జాత వెళ్ళు వెళ్ళు, తీసుకో. ఇక్కడ నాకు చేపలు ఇవ్వనంది ఎవర్రా? మంచి చేప వస్తే ఖచ్చితంగా ఇస్తామండి. రేటు మేము నిర్ణయిస్తాం. సర్లే పోవయ్యా, అదంతా ఆ కాలం. అరుణన్న గురించి తెలుసు కదా? ఎవర్రా మీ అరుణన్న? నాకు చేపలు వ్యాపారం చేస్తారా? ఇలా చేసుకోవడం మంచిది కాదు. కొట్టండి, ఇప్పుడు రారా మనం చూసుకుందాం. పట్టుకున్న చెయ్యి ఒక దెబ్బేసానంటే దిమ్మ తిరుగుద్ది. కష్టపడి పనిచేసేది సంపాదించడానికి కాదు, ఇక్కడ ఉంటే 40 కుటుంబాల సాలగా బతకడానికి. మేము మంచి రేటు ఇచ్చే వాళ్ళకే ఇస్తాం. మా కడుపులో మట్టి పోయాలని చూశారంటే వాళ్ళ కథ ముగిసిపోతుంది.
రమలా ఏం చేస్తున్నావురా? రమలా పిలిచాను కదా రమ్మని. అక్కడి నుంచి ఎందుకు చూస్తున్నావు? ఒడ్డులో ఏదో గొడవ జరిగిందని కొట్లో వాళ్ళు చెప్తే ఈయనకి ఏదైనా అయ్యిందేమో చూడటానికి వచ్చాను. వీడికి ఏదైనా దెబ్బ తగిలిందేమో వచ్చావా? అంటే నా కోసం రాలేదన్నమాట. ఏం కాదు, తనకంటూ ఎవరు లేరు కదా, తను బాగుండాలని అల్లా దగ్గర దువా చేద్దామని వచ్చాను. ఆ మొరటోళ్ళు మిమ్మల్ని కూడా కొట్టారా? అవునన్ననే కొట్టడమా, జరిగే పనేనా? నేను వెళ్ళనా? అలీబాయ్ నువ్వు పెట్టి పుట్టావరా? తనంటే నాకు చాలా ఇష్టం, కానీ నాకు ఇచ్చి దాన్ని పెళ్లి చేయను అంటున్నాడు. ఆడి మనసులో ఏముందో ఏంటో మరి, దీన్ని కూడా ఆడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడేమో. ఏంట్రా, రమల మస్తాన్ కూతురు కదా, అమ్మాయిలు డైరెక్ట్గా ఎలా చెప్తారా? ఆయన కూతురు కాదు ఇది, రమల వాళ్ళ అమ్మకి ఈడు మొదటి మొగుడు కాదు రెండో మొగుడు. రమల వాళ్ళ అమ్మ మొదటి మొగుడు పుట్టిందే రమల. చూస్తుంటే పెద్ద ఎదవలా ఉన్నాడే. నువ్వు గుడిసేయరా, తన్ని తీసుకొచ్చి కాపురం పెట్టు. నా కోరిక కూడా అదే, ఈ సీజన్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. అవును, నీకు కూడా ఒక కళ ఉంది కదా, తన పేరు కూడా ఏదో. తన పేరు నీలి. ఆలోచనలన్నీ అక్కడే వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాను. ఆ ఊరు వదిలి వచ్చేసావు సరే, అందుకని ప్రేమించిన అమ్మాయిని వదిలేసుకుంటావా ఏంటి? అలీబాయ్, ఈ లోకం ఎలాంటిదో నీకు అర్థం కాలేదు. మనుషుల్లో ఈ తేడాలు వచ్చేది ఎందుకంటే ఈ డబ్బు వల్లేరా. డబ్బుంటే చాలు, కులం మతం ఎవరు పట్టించుకోరు, మిగిలిందంతా పెద్ద కథ ఏం కాదు. నువ్వు ఒక పెద్ద పడవకి యజమానివి కదా. ఇప్పుడు నాకు మా అమ్మే మనసులో ఉంది. అమ్మ ఒప్పుకుంటేనే ఆమె మనసును కష్టపెట్టలేను. నన్ను పెంచడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. నాకు మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. నీలక్క, పెద్ద సరు చేపని ఎప్పుడైనా నువ్వు చూసావా? చూశాను, ఎంత పెద్దది ఉంది తెలుసా? అయ్యో, నేను ఇప్పటి వరకు అస్సలు చూడలేదు. నువ్వు అలాగప్ప నేను అడిగితే ఖచ్చితంగా పట్టిస్తాడే. ఏయ్, నువ్వేం కష్టపడక్కర్లేదే, ఈ నీలి తలుచుకుంటే కూడా కొన్ని పనులు పూర్తవుతాయి. అవునవునులే. ఏంటి, నువ్వు నమ్మడం లేదా? అబద్ధం చెప్తే ఎలా నమ్మమంటావు? అబద్ధమా? నాకు ఐదేళ్లప్పుడే నేను దాన్ని చూసాను, అది కూడా నేను వలేసి పట్టుకునే చేప. అదేదైనా ఎండు చేప అయి ఉంటుంది. పోవే, మీకు దాన్ని చూడాలనుందా? నేను వెళ్ళి తీసుకొస్తాను. అరుణ్ మాత్రమే కాదు, నేను ఈ సముద్రం తల్లి కూతుర్నే. ధైర్యం ఉంటే సముద్రంలోకి వెళ్ళి చూద్దాం, పడవ వల అక్కడే ఉంది. రండే, ఇలా చూడండి, నేను వెళ్తున్నాను. ధైర్యం ఉంటే వెళ్ళు. నిజంగా వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. చి, పోవి పంది. ఏయ్, లాగవే. వెళ్ళు వెళ్ళు. అయ్యో సముద్ర తల్లి, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదే. చా, సముద్ర తల్లి, అరుణ్, నీల
వెళ్ళి గట్టిగా పట్టుకో. దిగవే, దిగుతావా లేదా? కుదరదు, నన్ను ఎత్తుకో. మన
మీరు అడిగినట్టుగానే మీ నీలి అక్కను నేను ప్రాణాలతో బయటికి తీసుకొచ్చాను. నాకేం అక్కర్లేదు కానీ నీలి అక్కని నీతోనే ఉంచుకో. ఎవరు ఎవరిని కాపాడారు? మీకు విషయం తెలుసా? నా వల్లో చిక్కుకున్న ఇంత పెద్ద చేపని ఇదిగో ఈ అరుణే వచ్చి కాపాడాడు. లేదంటే ఇంత పెద్ద చేపను తీసుకుని ఈ నీలి ఈ ఒడ్డున నిలబడేది తెలుసా? ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ రేపు చెప్పుకునేవాళ్ళు. పెద్ద పెద్ద మగాళ్ళందరూ వెళ్లి సముద్రంలో చిన్న చిన్న చేపలు పట్టుకుంటుంటే ఒక ఆడసింహం ఉంది, తను సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టిందంటే పెద్ద చేప సొర చేపని పట్టుకొచ్చేదని చెప్పుకునేవాళ్ళు తెలుసా? ఎంత అందంగా పట్టుకున్నావు చూశాంగా. ఏంటి చాలా బిజీగా ఉన్నావు? ఏమే తెల్లారితే చాలు సముద్రానికి వచ్చేస్తావా? ఇంట్లో ఉండలేవా నువ్వు? వయసుకొచ్చిన ఆడపిల్లని మాయ చేసి వల్ల వేసుకుంటున్నావు. నీ పనిందిరా, నా దగ్గర ఇటువంటి వేషాలు ఏం వెయ్యొద్దు. జాగ్రత్త అయ్యావనుకుంటున్నావా? ఏ రావే ఇంటికి రా, నీ పని చెప్తాను. అనవసరంగా నన్ను కదిలించొద్దు. మగాడని చెప్పుకుంటే సరిపోదు. నేను మగాడా కాదా అని అనుమానం నీకెందుకు వచ్చిందే? మూతి మీద మీసాలు రాగానే సరిపోదయ్యా, అది గుర్తుంచుకో. నా బంగారం, ఇప్పుడు అలా ఏమీ జరిగిపోలేదు కదే. అయ్యా ఈ పిల్ల చేసిన గొడవ చాలదంటావా? ఏమయ్యా నీ వల్లే కదా ఈ పిల్లలా చెడిపోవడానికి కారణం. నాన్నేం చేశారు, ఎందుకు అలా అరుస్తున్నావు? ఒక టీచర్ అనుకో మూతి పగిలిపోతుంది. ఏం చేశానని అడుగుతున్నావా? చెప్పమంటావా? మీ అబ్బాయి ఏదో చెప్పుంటాడు అందుకే అరుస్తుంది. వాడు కొట్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మొహం పగిలిపోయేది. అన్నం తిని వెళ్లేటప్పుడు కోపంగా వెళ్లాడు. ఎక్కువగా మాట్లాడావంటే నేను భద్రకాళ్ళని అయిపోతాను. వద్దు, నువ్వేమీ చెయ్యొద్దు. నువ్వు ఇంతకాలం చేసిందే చాలదా? ముందు నీ పీక నొక్కేయాలి. ఆ రోజే చెప్పాను మన పడవలో వాణ్ణి ఎక్కించొద్దు అని. వాడు బాగా పనిచేస్తాడు అన్నావు. నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? ఈ రోజుల్లో ఇలా కష్టపడి పైకొచ్చిన కుర్రాడు నీకు కనిపిస్తాడా? నువ్వే చెప్పు. వాడి గురించి ఇంత గొప్పగా చెప్తున్నావే, ఇప్పుడేమైంది? నన్ను ఊరికే రెచ్చగొట్టుకో. నువ్వే చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమంటావు? దీనికి వెంటనే పెళ్లి చేస్తే సరిపోతుంది. నేనేమి ఇప్పుడు పెళ్లి చేసుకోను, నేను ఇంకా చదువుకోవాలి. నువ్వెంత బాగా చదువుకుంటున్నావో నాకు తెలుసురే, ఒక్కో క్లాసు 10 ఏళ్ళు చదువుతున్నావు. ఒక విషయం తెలుసుకో, ఈ ఊళ్ళో ఒక్కళ్ళు తప్పు చేస్తే ఊరంతా చెడిపోయినట్టే. చెడిపోతే కదా? ఆహా అద్భుతంగా చెప్పావు, ఇంతకు మించి నేను ఒక్క మాట కూడా మాట్లాడను. ఇప్పుడు నేనేమైనా మీతో తప్పుగా అన్నానా? దీన్ని మీ చెల్లెల కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దామనేగా అన్నాను. ఆ రోజు నువ్వు అలా చెప్పలేదు కదా, ఆ నల్లదాని కొడుకు అని అన్నావు. అది నిజమే కదా, మీ చెల్లెలు ఏమైనా దెబ్బ పండులా ఉందా? కానీ దాని కొడుకు మాత్రం వాళ్ళ నాన్నలా ఉంటాడు. ఇప్పుడు వాడు వాళ్ళ నాన్న కొడుకు అయ్యాడు, అలాగే ఉన్నాయి, అంతా మంచిదే. కానీ ఈ విషయం చెప్పి నా మీద కూర్చొని సవారీ చేయకు. అయ్యో మీరు సవారీ చేసే పర్సనాలిటీ. వాడు నా చెల్లెలు కొడుకే. వాడు ఎంతకాలం సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళనందువల్ల వాడి మీద నాకు ఒక అభిప్రాయం ఉండేది. వాడు చేపలు పట్టకపోతే ఏమిటండి, బాగానే సంపాదిస్తున్నాడు కదా. ఎప్పుడు ఇలాగే కదా మాట్లాడతావు, నీ కొడుకుని చూసే కదా వాడు కూడా సారాయి వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. చూడండి, సముద్రంలో చేపలు లేకపోయినా పెళ్ళా మెళ్ళో తాళి తెంపుకొని మగాళ్ళు తాగడానికి వస్తారు కదా. నువ్వు పాత కథలన్నీ చెప్తూ ఇక్కడే కూర్చో. రేపు మనం ఊరికి వెళ్ళాలి, వెంటనే మన అమ్మాయికి సంబంధం మాట్లాడుకోవాలి. దీన్ని ఇలాగే వదిలేయడం మంచిది కాదు. వయసుకొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే తల్లి గుండెల మీద కుంపట్లా ఉంటుంది. నువ్వు మాత్రం ఏమైనా కష్టపెట్టకుండా ఉన్నావా? వాడిని ఇంటికి రానివ్వండి, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఈ రోజు నేను బయటే పడుకోవాలనుకుంటా.
అరుణ్! నీలి! అరుణ్! ఏడవద్దు. నేను నీలిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. మన పొరుగురు నుంచి సుకుమార్ నన్ను చూసుకోవడానికి వస్తున్నారు. నువ్వు వెళ్ళిపో, మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది. నేను సముద్రంలోకి వెళ్ళి ప్రాణాలు తీసుకుంటాను. నాలో ఊపిరి ఉన్నంత వరకు నువ్వు నాతోనే ఉంటావు. నేను నిన్ను చావనివ్వను, ఇంకొకరితో కలిసి ఉండేలా కూడా చేయను. అరుణ్! మీ ఇద్దరి మనసుల్లో ఏముందో నాకు బాగా తెలుసు. ప్రేమించిన వాళ్ళు ఒకటిగా కలిసి జీవించాలి బాబు. కానీ ఒక్క విషయం, కన్న వాళ్ళ మాటలకు కూడా కట్టుబడాలి. వాళ్ళకి నచ్చకపోతే మనం మానేయాలి. మేమందరం చాలా పాపం చేసిన వాళ్ళు, అందుకని మీ కన్న వాళ్ళు ఏం చెప్తే అదే వినాలమ్మా నువ్వు. ఇంకా కోల్పోయే శక్తి మాకు లేదమ్మా, మా వల్ల కాదమ్మా. నువ్వు త్వరగా ఇంటికి తిరిగి వెళ్ళు తల్లి. నేను ఇంటికి వెళ్ళను. ఏంటమ్మా ఇదంతా? ఏంటయ్యా ఇది? ఏమే ఏంటి ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావు? నిశ్చయమైంది దానికి మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొస్తావని ట్రప్పానికి మాలినాడా? నువ్వు వాడికి వస్తాసా? గొప్ప తల్లివి కదా నువ్వు, నీ అక్క ఇక్కడ చాపలు. గట్టిగా అరవకు, అసలే అర్ధరాత్రి అందరికీ వినపడుతుంది. నోరు మూసుకో, వదలరా రావే. సంగతి చెప్తా రావే. చెప్పిన మాట వినవద్దు. వెళ్ళకు బాబు, నా మాట విను. ఇంటికి రావద్దు. నేను చెప్పేది వినరా? రమ్మంటున్నారా? నువ్వు అడిగే మాటలకి అది ఊరేసుకొని చావాలి, లేదంటే నిన్ను చంపేస్తాను. రాడుగు. ఏమే పంచమి బయటికి రావే? ఏంటే దాక్కున్నావా? బయటంటే ఇక్కడికి వచ్చి నిలబడు. ఎక్కడే ఆ పోరం బొక్కలడు నీ కొడుకు? అక్కడే ఎక్కడో ఇలా చూడు, చివరిసారిగా చెప్తున్నాను, నా కూతురు అనక నీ కొడుకు కుక్కలా తిరిగాడే అనుకో. కాళ్ళు చేతులు కట్టేసి కత్తితో పొడి చేసి సముద్రంలో గిసిరబారేస్తాడు నా కొడుకు. ఇన్నాళ్ళకి ఇప్పుడే బాగా అడిగావు, అడగవయ్యా. ఎప్పుడు అలా చెయ్యడయ్యా? దానికి పెళ్లి సంబంధం కుదిరింది. దానికి పెళ్లి నిశ్చయమైపోయింది. ఎంతకు మించి నీ కొడుకు ఏదైనా చేశాడంటే నా పెళ్ళం ఊరుకోదో. జాగ్రత్త, మీరు చెప్పేది నమ్మండి. ఇంకెప్పుడు వాడు అలా చెయ్యడు. మీ అమ్మ చచ్చిపోయిన తర్వాత నిన్ను మా అమ్మ పెంచిందని చూస్తున్నాను. నీ కొడుకు ఇక్కడెక్కడైనా కనిపించాడంటే చంపేస్తాను. వాడెలా బుద్ధిగా ఉంటాడు? కర్రకి చీర కడితే కూడా దాన్ని చూస్తాడు కదా నీ కొడుకు. తల్లికి తగ్గ కొడుకు. ఇలా చూడండి, అనవసరమైన మాటలు మాట్లాడుతుంది. మేము అనగానే నీకు రోషం వచ్చేసింది. నీ అక్క పార్వతి ఈ ఊరంతా తిరిగి తిరిగే కదా వాడిని కనది. నువ్వు తక్కువ ధనమేం కాదులే, కన్నది అలాగే ఉంది, పెంచింది అలాగే ఉంది. ఏమన్నారు? పిచ్చిగా ఉన్న మా నాన్ని ఇక్కడి నుంచి మీరందరు కలిసి తరిమినప్పుడు నేను ఇక్కడే చూస్తూ ఉన్నాను కదా. మరి కూడా ఈ కత్తి పట్టుకొని ఈ ఊరికి వచ్చాను. నా కొడుకు ఒంట్లో గనక ఒక చిన్న ఘాటు పడినా కూడా నిన్ను చంపి సముద్రంలో పడేనే ముక్కలు ముక్కలుగా నరికి ఈ ఇసుకలోనే పారేస్తాను. నేను ఎంత ఊరు పడుతుంటే మా అక్క చాలా మంచిది, తను చెడ్డది కాదు. అలాగే నేను కూడా తెలుసుకో, ఇది సముద్రపు తల్లి మీద ఒట్టు. సముద్రపు తల్లి మీద ఒట్టు. ఏ పంచమే, నీ కొడుకు ఎక్కడే? నాకు పెళ్లి చేద్దాం అనుకున్న పిల్లని చెరగొట్టాడంటే ఆ నరికేస్తానని చెప్పు. ఏరా, నన్ను ఏమే అని పిలుస్తావా? నీ అమ్మని ఏమని పిలుస్తావరా? నీ తల్లికి చేసిన శాస్తే నీకు ఇస్తాను. నువ్వేం చేస్తావు నేను చూస్తాను. గొడవ పడకుండా బయటికి వెళ్ళిపోవడం చూడు. ఏ పోవయ్యా, ఊరికే వాక్కుండా బయలుదేరవయ్యా.
అరుణకి తెలిసిందే అనుకో. పీకుతాడు, మీరాడికి తోత్తులే కదా. ఎలాడయ్యా చంద్ర, మందు కొట్టావే అనుకో, ఒక మూలకెళ్ళి ముడుచుకుని పడుకోవాలి అంతేగాని ఇలా వాక్కూడదు. ఇలా చూడు చంద్ర, రెండు చేతులు కలిపి తినే చప్పట్లు వస్తాయి. ఒక్కరు తప్పుకున్నా అనుకో సమస్య ఉండదు. పంచమి ఉంది కదా, తను నా కడుపున పుట్టకపోయినా కన్న కూతురు కంటే ఎక్కువ. తనకి కోపం వచ్చిందే అనుకో, పోరా నువ్వు, వెళ్ళరా. తమ్ముడు చంద్ర, నాకు ఒక 100 మిల్లీ ఇవ్వా. నువ్వు బయలుదేరాయా? 100 మిల్లీ కాదు, చుక్క సారా కూడా ఇవ్వనా? అరే, నేను సంపాదించిన డబ్బు అంతా తీసుకొచ్చి ఈ సారా గుట్లోనే కదరా ఖర్చు పెడతాను, నన్ను నమ్మరా? ఊరికే ఇస్తున్నావా? సరికేస్తే కదా ఇస్తున్నావు. ఎవర్రా మా ఇంటికి వచ్చి మా అమ్మని బెదిరిస్తావరా? నా కొడుకు వదలరా, నా కొడుకు ఏం చేయకరా. నీ మొగుడికి కూడా పడ్డాయి. ఏమయ్యా చూడు, దీన్ని ఇలాగే వదిలేస్తే బాగుండదు. నా కొడుకుని తీసుకెళ్ళయ్యా. అరే తీసుకెళ్తున్నావు? మళ్ళీ అక్కడ తీసుకెళ్లి దెబ్బలు తినిపించడానిక? నరికి పారేస్తాను. వాడిని అడగడానికి ఎవరు లేరనుకుంటున్నారా? వద్దంటే వినవు కదా, దెబ్బలు తిన్నావు. చంపేస్తాను, చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి సముద్రంలో వేస్తా. క్షమించండి, మాకు ఏ పాపం తెలీదు. మేము ఈ ఊరు వదిలేసే వెళ్ళిపోతాం. వెళ్ళిపోవాలి, వెళ్ళి తీరాలి. ఈ ఊరికి నాయకుడు ఉన్నాడు, ఇక్కడ నీతి న్యాయం ఉన్నాయి. ఎవరు తప్పు చేసినా మేము ఒప్పుకోం. నీకు తెలుసు కదా, ఇంతకు ముందు మీరు ఉన్న ఊళ్ళో మిమ్మల్ని ఊరు వదిలి వెళ్ళిపోమన్నారు, అందుకే ఇక్కడికి వచ్చారు. ఆ యజమాని పార్వతి ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు నీకు పెళ్లి చేయకుండా మీ అమ్మ పడవ కొనడానికి ఎక్కడికో వెళ్ళింది. అప్పుడు కూడా నేను నోరు మూసుకునే ఉన్నాను, నేను వాళ్ళని సమాధానం పరిచాను. ఇకపోతే మీ నాన్న ఆ కోదండం పెళ్ళాన్ని లేపుకొచ్చి దాంతో సంసారం చేస్తూ ఉన్నప్పుడు నాయకుడికి తాంబూలం దక్షిణ ఇచ్చారా లేదా? అదీ కాకుండా ఆ అమ్మాయిని ఇంట్లోంచి బయటికి గింటేసినప్పుడు పెళ్ళైన ఆడపిల్లని వేరే జాతి వాడు చెడిపేసి చంపేసి సముద్రంలో పడేసినప్పుడు ఎన్నిసార్లు నీ కోసం ఈ ఊళ్ళో వాళ్ళ కాళ్ళ మీద పడి నీ తరపున నేను మాట్లాడాను తెలుసా? ఇప్పుడు చూడు, పెళ్ళైన ఒక అమ్మాయిని ఇంకొకడు చంపాలని చూస్తున్నాడు. ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఈ ఊరికి ఒక నాయకుడు ఉన్నాడు, ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాడేదో ఫోన్లే బతికిపోతాడని గొప్ప మనసుతో వదిలేస్తే ఇప్పుడేంట్రా అంటే పొలం ఇచ్చినా నన్నే నువ్వెవడు అని అడిగే స్థితికి వాడు వచ్చేశాడు. ఇది నీకు చాలా న్యాయంగా ఉందా? ఒప్పుకోను, నేను అస్సలు ఒప్పుకోను. నరికి సముద్రంలో పడేస్తాను, తెలుసుకో. క్షమించండి, మా అబ్బాయిని దయచేసి క్షమించండి. మాకు ఏ పాపం తెలియదు. ఎక్కడికైనా వెళ్ళి చావండి, లేదంటే ఇద్దరిని.
గుప్పట్లో ప్రాణాలు పెట్టుకుని ఊర్లో ఉండటం నా వల్ల కాదురా. నువ్వు కనుక వేరే ఊరికి రాకపోయావంటే తెల్లారే సరికల్లా నేను ఆ సముద్రంలో పడి చచ్చిపోతాను. మనం ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఎక్కడికో చోటుకు వెళ్దాం. ఈ ఊర్లో ఒక్కటే సముద్రం లేదు కదా. విశాలంగా ఉన్న ఈ సముద్రపు తల్లి నా కొడుకుని ఎక్కడున్నా చక్కగా రక్షిస్తుంది. అలా వెళ్ళిపోవాలనుకుంటే వెళుతూనే ఉంటాం. ఇంటిని ఊరిని వదిలేయడానికి మనం ఏం తప్పు చేశాం? తప్పు చేయకపోయినా మనం కష్టాలు భరించాల్సిందే. నేను నా ప్రాణాలతో ఉన్నంత వరకు నా కొడుకుని చూస్తూనే ఉండాలి. పొరపాటున నీకేదైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను. నిన్ను చిన్నప్పుడే మీ అమ్మ నా చేతుల్లో పెట్టి తను చనిపోయింది బాబు. పట్టుకోమా. అలా మేము ఈ ఊరికి వచ్చేసాం. మా నాన్న పుట్టినరో మా అమ్మకు తెలుసు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేదు. మా నాన్నగారి తరపు దూర బంధువే ఆ గొప్ప శంకర్. మన లక్ష్మీ భర్తే శంకరయ్య గారు. ఉన్నదంతా ఆయనే తీసుకుంటున్నారు. గుడిస, తెడ్డు, పడవ అన్ని ఆయనే తీసుకున్నారు. ఊరికే పోలేదు, చేసిన పాపానికి సముద్రం తల్లి తీసుకుపోయింది. ఇలాంటి పాపాలు చేస్తే సముద్రం తల్లి త్వరగా తీసుకెళ్ళిపోద్దాలనే. అంతేకాదు, ఈ ఊరి పెద్ద అనుమతి తీసుకునే ఇక్కడ గుడిసేసుకున్నాం. చనిపోయిన పాండుగారి ఆస్తి కోసమే మేము ఇక్కడికి వచ్చామని అందరూ మొదలు పెట్టేశారు. పిల్లా పాపలతో సహా ఎవరు వదలలేదు. కాటుగా మంచి కాటుగా, కాటుకా మంచి కాటుకా, అందమైన అమ్మాయిలు కళ్ళకు పెట్టుకునే కాటుకా మంచి కాటుకా. ఏ మస్తాన్, మంచి నిద్ర. ఇలా చూడు, సలాం అలైకుం. అలైకుం సలాం. నేనేమనుకున్నానంటే నువ్వు ఈ కాడు వ్యాపారం మానేసి సెటిల్ అయిపోయావు అనుకున్నాను. ఇటువైపు వచ్చి చాలా రోజులైనట్టుంది. ఈ ఊళ్ళో చేపల పెంపకం తక్కువైపోయింది కదా. నిజమే నిజమే. ఏహే మస్తాను, ఎవరు ఈ అమ్మాయి? తానా? నా కొత్త పెళ్ళాం కూతురు. అది పెరిగి పెద్దదైన తర్వాత నేనే పెళ్లి చేసుకోబోతున్నా. నీకు అంత ఆశ ఉండకూడదు మస్తాను. నీకు విషయం చెప్పనా, ఈ అందమైన అమ్మాయి వల్ల నీకు అదృష్టం కలిసి వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఈ మధ్యకాలంలో నేను అరేబియన్ సెటిల్తో చాలా కనెక్షన్లు పెంచుకున్నాను. వాళ్ళు ఎందుకోసం ఇక్కడికి వస్తున్నారో తెలుసా? నిన్నే అడుగుతున్నాను, సంతోషంగా గడపడానికి. నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు. అనవసరమైంది కాదు, అవసరమైంది. నీకు అవసరమైంది. సీట్లు ఊరికే రావడం లేదు. బంగారపు కడ్డీలు, డబ్బు, నగలతో వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఇటువంటి అందమైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని 2-3 నెలలు జాలీగా సంసారం సాగించి వాళ్ళ మోహం అంతా తీరిన తర్వాత బంగారాన్ని, డబ్బుని ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి తలాక్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఎవరి సొంతం అవుతుంది చెప్పు? మస్తానికే కదా. ఈ ఆస్తి అంతస్తు ఎవరికి వస్తుంది? అది కూడా మస్తానికే. అప్పుడు మస్తాను ఎవరు? సుల్తాన్. మస్తాన్ సుల్తాన్. మంచి ఆలోచన చెప్పాను కదా. నీకు ఒక బోండా ఇవ్వనా? తీపి బోండాలైతే 2. ఏంటి, సముద్రంలో ఇలాగాలు వస్తున్నాయి? అమ్మా తల్లి, మాకు ఏ ఆపద రాకూడదు. ఇది చూస్తూ ఉంటే ఏదో తుఫాన్ వచ్చేలా ఉంది. ఈ గాల్లో సముద్రానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. ఏ నోర్మి, నీ నోటితో ఏమి చెప్పకు. అవునండి, గాలిని చూసినారు కదా, అందుకే చెప్పినాను. నువ్వు ఊరుకోవయ్యా, సముద్రంలోకి వెళ్ళిన పడవలు కనుచూపు మేరలు ఎక్కడ కనబడటం లేదు. ఆ విషయం తెలుస్తుందా లేదా?
వాడి పడవ వస్తే ఏంటి రాకపోతే ఏంటి, వాళ్ళ చుట్టాలు ఎవరో సముద్రంలోకి వెళ్లేదు కదా, దొరికితే ఏంటి దొరకపోతే ఏంటి, వాడు లక్ష్మి ఇంట్లో పనిచేస్తున్న పనోడే కదా. నువ్వు వాగడం కొంచెం ఆపుతావా, సముద్రం తల్లిని బాగా వేడుకోండి. అదిగో అక్కడేదో పడవస్తున్నట్టుగా ఉంది. సముద్రపు తల్లి అక్క, అది మన పడవేనా? అవునవును, అది ఖచ్చితంగా అది వాడి పడవే. మన ఊరు పడవే అయ్యుంటుంది అంటే ఎటువంటి అనుమానం లేదు. రండి 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 చూద్దాం. ఏం లేదు, ఒక చిన్న చేప కూడా లేదు. అయ్యో, అరుణ్ ఉన్నందువల్ల మేము ప్రాణాలతో బతికి బయటపడ్డాం. ఎంత గాలో తెలుసా మీకు అసలు? ఈ రోజు నేను పస్తుండాల్సిందే, ఒక్క బియ్యం గింజ కూడా లేదు. సముద్రం కోపంగా ఉన్నప్పుడు ఎవరు వెళ్ళొద్దని చెప్తా విన్నారా? ఒకటి తినడానికి హోటల్కి వెళ్తారు, లేదంటే సారాయి తాగడానికి కొట్టుకెళ్తారు. వేలు అని చెప్పింది గుర్తుంది కదా, కష్టపడి తీసుకొచ్చి చేపలకు ధర తీసుకోవాలని. వ్యాపారం చేసేవాడు తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, డబ్బుల్ని జాగ్రత్త చేసుకోవాలి. పదమ్మా వెళ్దాం. ఈ పూట తిండికి మనం ఏం చెయ్యాలి? రాజానా రాజానా రాజానా. ఎవరు? అరుణ. అవును అరుణన్నా, గాలి వర్షం ఆగేలా లేదు, ఇంట్లో అందరూ పస్తులున్నారన్నా. పిల్లాన్ని నాకిచ్చి వెళ్ళి పాత్ర తీసుకురా, వెళ్ళు. సముద్ర తల్లి కాపాడుతుంది. మిగతా వాళ్ళు ఏరి. ఒక ఇటు ఒక ఇందులో పోయండి. ఈ రోజుతో ఈ గంజి వల్ల పిల్లల ఆకలి తీరుతుంది. చాలా పెద్ద సాయం చేసావు. గాలికి వచ్చి తక్కువగా ఇస్తోంది పెద్ద అయినా. గురువా గురువా గురువా. ఎవరు? అరుణ వచ్చింది. అవును, అత్తాయిని రెండు పాత్రలు తీసుకురామని చెప్పు. రెండు పాత్రలు తీసుకురా అరుణన్నా. ఓ ఇక్కడ అయిపోయింది. ఆలిబాయ్ ఇదిగో వస్తున్నా. అక్కడ ఇవ్వు. ఇదిగోండి. ఇదిగో నంజుకోవడానికి. ఇదిగో అత్త. నాయనా, అరుణు నువ్వు మాకు దేవుళ్ళాటోడివురా, నువ్వు బాగుండాలరా బాగుండాలరా. ఆ దేవుడే మనకి అన్నం తీసుకొచ్చి ఇచ్చినట్టు ఉంది అమ్మాయి. ఏంటమ్మా ఇక్కడికి బయలుదేరినారు? గైడ్తో కొట్టడానికి నేను తరుముతుంది. నువ్వే చెప్పన్నయ్యా, తన అన్న మాటలకి కొట్టకుండా ఎలా ఉంటాను? వీడేం చెప్పాడు? నువ్వు అన్నది ఏమిటో అన్నయ్య చెప్పమంటావా? తను ఏమన్నాడంటే ఏదో ఒక రోజు సముద్రంలోకి వెళ్ళి చనిపోతానంటున్నాడు. అలా చెప్పావరా? ఎందుకు నువ్వు చనిపోవాలరా? వాపమ్మా నిక్కా చేయకపోతే తను చనిపోతానంటున్నాడు. ఆస్తి అంతస్తు లేకుండా ఈ అనాథకి వీళ్ళ నాన్న ఈ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేస్తాడా ఏమిటి చెప్పు. డబ్బు సంగతి వదులో, నీకు ఎవరు లేరా? మరైతే మేమంతా ఏమైనట్టు? ఏ రోజైతే నిన్ను చూశానో ఆ రోజు నుంచి నువ్వు నా తమ్ముళ్ళంటాడివి, మా అమ్మకు నువ్వు కొడుకురా. ఎందుకని నాకు కోప్పడతావు? నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలుసురా. తినతో నీకు పెళ్లి జరిపిస్తాను. నేను కొన్ని నిర్ణయించుకున్నాను. మనం సంపాదించే డబ్బులో నీకు ఒక పడవని వలని కొనిస్తాను. అంతేకాదు మాతో పాటు నీకు కూడా ఒక గుడిసేస్తాం. నువ్వు ధైర్యంగా తన్ని తీసుకురా ఇక నుంచి నీ భార్య. అరే సిగ్గుపడతాం చూసావా? అదే అన్న, అరుణన్ను ఉన్న చోట అసలు సమస్యలనేవి ఉండవు. మరి ఆ నీలిని ఎప్పుడు తీసుకొస్తావు? ఆ సమస్య కూడా పరిష్కారం కావాలిగా. ఏ నీలి, నీలి నీలి, నువ్వు బయటికి రా. Thank you.
ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఏడవద్దు, నేను వచ్చేసాను కదా. నా నీలిని ఎవ్వరికి వదిలిపెట్టా నేను. ఇంట్లో ఎవరు లేరా? ఎవరది? మీరా? నువ్వు పంచమే కదూ, ఆ పార్వతి చెల్లివు కదూ. ఏంటి పంచమే అలా చూస్తున్నావు? అదేమిటంటే దొరగారు, మీ చిన్నయ్య గారు మొయిద్దీన్, ఆయన తమ్ముణ్ణే నేను. నా పేరు అంసారి. హజ్ పోయి వచ్చిన వెంటనే ఈ అంసారి హాజీ అయ్యాడు. మొహిద్దీన్ దగ్గర ఉన్న మేనేజరే నీ గురించి చెప్పాడు, తెలుసుకొని నేను వచ్చాను. అక్క కొడుకు జీవితం కోసం నీ జీవితాన్నే త్యాగం చేశావు కదూ. మొహిద్దీన్తో పాటు పుట్టిన వాళ్ళు ఇద్దరు ఉన్నాం, నేను, నా చెల్లి. కానీ నాకు పిల్లలు లేరు, మా చెల్లెలికి మాత్రం ఉన్నారు. ఒక 3-4 సంవత్సరాల ముందు వాళ్ళు ముగ్గురు ఒక ప్రమాదంలో చనిపోయారు. ఒక నిజం ఏంటంటే ఇప్పుడు మా వంశస్థులను చెప్పుకోవడానికి వేరే ఎవ్వరూ లేరు. మాకు ఆస్తుపాస్తులు చాలా ఉన్నాయి, అది వృధాగా పోతుంది అనుకున్నాను. అప్పుడే మేనేజర్ చెప్పింది జ్ఞాపకానికి వచ్చింది. మా వంశస్థుల్లో ఒకరు, ఒక బిడ్డ ఈ ఊర్లో ఉన్నారని, ముందు తను నేను ఒకసారి చూడాలి. వాడు రావటానికి ఆలస్యం అవుతుంది. పర్వాలేదు, ఇవాళ కాకపోతే ఇంకో రోజు వస్తాను. మా మేనేజర్కి నువ్వంటే చాలా ఇష్టమని ఒకసారి నాతో చెప్పాడు. అతన్ని నువ్వు మర్చిపోయావమ్మా? తన్ని నేనెప్పుడు అసలు మర్చిపోలేను. ఒక ముద్దు ఇవ్వమంటావా? బాబు నాకివ్వండి. ఏది? నా బాబు నాకివ్వండి. రారా బాబు. రేయ్, నా ఇంట్లో నీకు పనేంట్రా? వెళ్ళరా, పోరా. అమ్మా, ఎవరైనా అతను ఇక్కడి నుంచి వెళ్తున్నారేటి? అతను ఎవరో నాకు తెలియదు బాబు. ఏదో మన ఇంటి వైపు వచ్చుంటారు. నువ్వు రామ్మా, నీకు కాఫీ ఇస్తాను. అమ్మా, ఒక మంచి వలం చూశాను, ధర కూడా తక్కువే. ఎక్కువ ఒక ముందే కొనేయి బాబు. అమ్మా, నేనొక మాట చెప్తే కోపడతావా? నా బిడ్డ ఏం చెప్పినా నేను అస్సలు కోపడను. నీకు ఇష్టమైతే, నచ్చితే నేనా నీలిని? నువ్వు ఆ అమ్మాయిని చూసావా? తన్ని చూడటానికి వెళ్తున్నాను. అమ్మ ఒప్పుకుంటే వాళ్ళు నిన్ను చంపేస్తారు. ఎందుకు? ఇప్పుడు నా దగ్గర కూడా పడవ వల ఉంది కదా. అయినా కూడా వాళ్ళు డబ్బు గల్లా వాళ్ళు. కానీ ఎలాగైనా సరే నేను తన్ని తీసుకొచ్చేస్తాను. నేను పిలిస్తే తను వస్తుంది. అరుణ్! బాయ్, నీకు లెమన్ టీ ఇమ్మంటావా? తీసుకురా అమీనా, ఒక లెమన్ టీ.
నీకు ఈ రోజు ఒక సంతోషమైన వార్త చెప్పడానికి వచ్చాను. అయితే ఒక బజ్జి ఏమంటావా? ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొచ్చే. నువ్వు ఇక్కడ కూర్చో. అరే నిన్నే కూర్చోమంటుంటే కూర్చో కూర్చో. ఆ విషయం నేను ఇప్పుడు చెప్పలేదంటే నా తల బద్దలైపోతుంది. ఏంటి విషయం? త్వరగా చెప్పు. అందుకే కదా నేను కూర్చోమన్నాను. తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్పు. మాస్తాను, నేను కారంచేడి నుంచి ఇక్కడికి వచ్చిన విషయం ఏమిటో నీకు తెలుసా? ఏ విషయం? ఆ విషయం కోసమే. అక్కడికి ఒక అరబ్ సేటు వచ్చాడు. మాస్తాని, ఇక నువ్వు సుల్తాన్ అయిపోతున్నావు. ఆ అరబికు వెంటనే పెళ్లి చేసుకోవాలట. ఆ విషయం తెలుసుకున్న వెంటనే నేను ఇక్కడికి వచ్చి వాలిపోయానంటే నమ్ము. మాస్తాన్, నువ్వు ఎవరు? ఎవరు మాస్తాన్? నువ్వు లక్షాధికారివి, లక్షాధికారివి, టీ కొట్టువాడివి, లక్షాధిపతి కాబోతున్నావు. రమలా, నీళ్ళు తీసుకో. ఏ అలా మస్తాన్, అక్కడ ఏం జరుగుతుంది? ప్రమాదం, ఇది ప్రమాదం. ఏంట్రా, నీళ్లు మోసే గ్యాపులో గుసగుసలు ఏమీ లేవు. ఇకపై నువ్వు నీళ్లు గీళ్ళు ఏమీ తీసుకురానక్కర్లేదు. వెళ్ళెక్కడి నుంచే వెళ్ళో. అదే నీళ్లు వద్దని చెప్పాను కదా, ఇంకా ఇక్కడే నిలబడ్డావంటే వెళ్ళో. ఏమండి? ఏంటి సైతాన్, మధ్యలో అడ్డుగా వచ్చావు, వెళ్ళో. ఆయన పాపం కదా. ఓ అలాగా, ఇదిగో ఇది తీసుకువెళ్ళి ఇవ్వు. ఆమీనా, మీ అమ్మాయితో చెప్పు అనవసరమైన గొడవల్లో తలదూర్చవద్దు అని. నిలబడకు, వెళ్ళవై ఇక్కడి నుంచి. మస్తాను, ఇప్పుడే నువ్వు అడ్డుకోకపోతే ఇది పెద్ద సమస్య అయిపోతుంది. నేను ఇప్పుడే వెళ్ళి ఆ అరేబియన్ని తీసుకువస్తాను. దాన్ని కాస్త ఆపు. ఈ శబ్దాన్ని ఆపమంటున్నానా? ఎప్పుడు చూసినా దాన్ని వాయిస్తూనే ఉంటాడు. ఏ పని పటా లేదు. కళ్ళు కనిపించకపోవటం వల్ల మనం పడే కష్టాలేవి ఆయనకి కనిపించవు. పోయిన సంవత్సరం మన ఊళ్ళో జరిగిన జాతరకి బండెక్కి చచ్చుంటాడు. సమయానికి నేను కనుక వెళ్ళకపోయి ఉంటే పీడ వదిలిపోయేది. ఆ రోజే ఈయనకి కళ్ళు కనిపించవన్న విషయం నాకు తెలిసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కష్టాలు నన్ను వదిలిపెట్టి పోనంటున్నాయి. అది సరే గాని, నువ్వేదో చెప్పడానికి వచ్చినట్టున్నావు. ఆయన మళ్ళీ వచ్చేలా ఉన్నాడు. అరుణ్ని తీసుకువెళ్ళిపోతాడేమో. అలా జరిగితే ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండను. ఈ సముద్రంలో పడి అవన్నీ మాట్లాడుకు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో వాడికి ఒక కాల్ కట్టు వేసావనుకో, అదేమిటో తెలుసా? పెళ్ళి. వాడు ఆ నీలి వెనకాయ కదా తిరుగుతూ ఉన్నాడు. ఆ లక్ష్మీ కొడుకే కదా నీలిని చేసుకుంటాడని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు. అయితే వాడిని పెళ్లి చేసుకున్నా కూడా తప్పకుండా పెళ్ళైనాక నీలి వచ్చేస్తుంది. ఈ ఊరు వదిలిపెట్టి కూడా వెళ్లాల్సిందేనా తల్లి? ఎక్కడ మనశ్శాంతి లేకుండా పోతోంది. నువ్వేం దిగులు పడకే. ఇప్పుడు అరుణ్ కూడా పడవా వాలా ఉన్నావు, ఒక యజమానే కదా. నువ్వు పురుషోత్తముడి దగ్గరికి వెళ్ళి వెనకాడకుండా అమ్మాయిని అడుగు. ఆయనేమి వాళ్ళ ఆవిడలాంటి వాడు కాదు, కాస్త మనసాక్షి ఉన్నవాడు. నువ్వు కాస్త ఆలోచించు. ఇక నేను బయలుదేరనా? లేవండి, బయలుదేరదాం. నా దగ్గర చేపలు కొనే వాళ్ళంతా అప్పి అడుగుతున్నారు. అడిగిన వాళ్ళ దగ్గర అరువు పెట్టి తీసుకొచ్చాను. ఏమని చెప్పమంటావు చెప్పు. తాడు తెచ్చుకో, అప్పుడే నువ్వు ఊరేసుకోవడానికి. తలరాత, నా మొగుడున్నంత వరకు నేను చేపలు అమ్మటానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ తలరాత ఏమి ఆవిడకి కూడా లేదులే. నా తలరాత అలా ఉంది, ఏం చేయమంటావు? నా మొగుడు అలా చచ్చాడు. పొగరు చూసావు ఆవిడకి? రండే అక్క. ఇక్కడ అరుణ్ నీళ్ళు ఎక్కడుందో మీకు తెలుసా అక్క? ఏమిటి పడవ కొన్నాడా? అవును, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చానో చెప్తేనే ఆయన ఎక్కడున్నారో చెప్తారా? బాగా అడిగావులే. మదం బట్టి నేను ఇలా ఊరికే ఆడకే వచ్చింది. మాతోరాయే ఊరుకోవే. ఇది మనం అడిగిన దానికి తలతిక్క సమాధానం చెప్పిందిగా. నేను పక్క గ్రామం నుంచి వస్తున్నాను, అంబేద్కర్ స్కూల్లో చదువుకుంటున్నాను. ఎక్కడని చెప్పావు? పక్క గ్రామం నుంచి అన్నాను. పక్క గ్రామమా? అక్కడ నీ గుడిసె ఎక్కడుంది? నువ్వేం తీగలు పడకే సుందరక్క, ఆ ఊరే. నేను ఆ ఊర్లో ఉండి పురుషోత్తం గారు అమ్మాయిని. ఎవరు?
పురుషోత్తం గారమ్మాయివా? అవును. చాలే, నేను మీ అమ్మాయి ఇద్దరం చిన్నప్పటి స్నేహితులం. అయితే నువ్వు వాళ్ళ చుట్టాలమ్మాయివా? ఏమిటి అలా అడుగుతావు? అదే మన లక్ష్మిదే వాళ్ళ తమ్ముడే పురుషోత్తం గారు, తెలుసా? అవును, నిన్ను చేసుకోబోయేది ఆ సుకుమారే కదా. ఓ అదా, అదేం జరగదులే. చిన్నప్పటి నుంచి నేను అరుణ్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. ఓరి దేవుడా, ఈ పిల్లేంటి ఇలా మాట్లాడుతోంది? ఇలా చూడమ్మా, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు. మీరు మా అమ్మ స్నేహితురాలు కాబట్టి మిమ్మల్ని ఏం అంటలేదు. మీ పని చూసుకుని మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను వెళ్తానులే. ఇలా చూడండి, ఈ పిల్లకి మాత్రం దారి చూపించకండి. ఏంటో నుంచున్నావు రావే. నీలిమా, సుందరి అక్క మనతో పాటు ఎందుకు రాలేదో తెలుసా? నువ్వు వచ్చిన విషయం సుకుమార్తె వెళ్ళి చెప్పటానికే. వెళ్ళి చెప్పని, ఎలా అయినా వాళ్ళకి తెలిసే తీరాలి కదా. అరుణ్, నీకెట్టా తెలుసు, చిన్నప్పటి నుంచి మేము ఒకటిగా కలిసి పెరిగాం. చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడే భార్య భర్తల ఆటలు ఆడుకునేవాళ్ళం. వయసు వచ్చేసరికి నాకు పెళ్లి చేయడానికి ఇంకొకటి వెతకడం ఎందుకో ఏంటో. నువ్వు చెప్పేది నిజమేనే, కానీ కన్నవాళ్ళకు కూడా ఓ కాలం ఉంటుంది కదా. నాకు నచ్చని జీవితాన్ని మా అమ్మ నాన్న నాకు బహుమతిగా ఇవ్వక్కర్లేదు. నువ్వు ఇలాగే తిన్నగా వెళ్ళిపోసారేనా, మీ అమ్మ మాతో పాటు చూసిందంటే గొడవ పడిపోద్ది. దారి తెలియపోతే ఎవరినైనా అడుగు చదువుతారు. ఆ అదిగో అదే ఇల్లు, పంచమే కూర్చోనుంది. పంచమేక అత్తయ్యా రావే నా బంగారం, ఎలా ఉన్నావురా? నువ్వు నన్ను చూడటానికే వచ్చావమ్మా. పంచమేక తను తిరిగి వెళ్ళటానికి వచ్చిన చూడటం కాదు, మీ ఇంట్లో ఉండటానికి వచ్చింది. సుందరి అక్క తను ఇక్కడుందని వాళ్ళ ఊర్లో చెప్పటానికి వెళ్ళింది. సరే నేను వెళ్ళొస్తానే. అతే అరుణ్ ఎక్కడా? పని ముగించుకొని వచ్చాక తను వాడు స్నేహితుడు వాళ్ళ కొంటానికని ఊరు వెళ్ళాడు. మీ అమ్మా నాన్నలకు తెలియకుండా ఇక్కడికి రావడం చాలా పెద్ద తప్పమ్మా. పడికెళ్ళిన పిల్ల ఇంకా ఇంటికి రాలేదని మీ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు. బాగా బాధపడి ఇకపై నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అరుణ్తో. అయ్యో బాబోయ్, మీ అమ్మా నాన్న మమ్మల్ని వచ్చి చంపేస్తారు. అలాంటిదేం జరగదు. నేను చచ్చేంత వరకు నా అరుణ్కి ఏమీ కానివ్వను. అయితే నేను ప్రాణాలతో ఉండద్దా? నేను ఆ మాట అంటానా చెప్పు. నాకున్న రెండు కళ్ళల్లో నువ్వు ఒక కన్ను, వాడొక కన్ను. నాకది చాలు. నా బంగారు అత్తయ్య. సరే సరే, పద లోపలికి వెళ్దాం. ఆ సుందరి నిన్ను చూసింది కదా, ఇక ఊరంతా చెప్పేస్తుంది చూడు. రారా ఇక్కడ కూర్చోమ్మా, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఉదయాన్న పడికెళ్ళేటప్పుడు ఏం తిన్నావో ఏమిటో మరి. స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెడతారా అత్తయ్యా? నేనది తిన్నాను. ఏయ్ పంచమి, లక్ష్మీ అమ్మ వచ్చింది. ఏమే పంచమి, బయటికి రావే. ఎవరు? ఈ ఊరు దాన్నేనే. ఆ కొత్త చుట్టాన్ని తీసుకొని బయటికి రా ముందు. చుట్టమా? ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎక్కడి గురించి? ఎవరిని అడుగుతున్నావా? అసలు నాకే విషయాలు తెలియవనుకుంటున్నావా? మీ ఇంటికి వచ్చిందే ఆ పిల్లని ఎక్కడ దాచిపెట్టా? ఓ అదే, ఆ పిల్లతో మాట్లాడి పంపించేశాను. అది ఎక్కడికన్నా వెళ్ళి ఉంటుంది, వెళ్ళి చూడు. వద్దురా కొడక, ఏదా ఒక రోజు సిక్కవ పొద్దా ఏంటి, నువ్వు పదరా. ఇంకా నయం తప్పించుకున్నాం, వెళ్ళిపోయింది. దయచేసి నేను చెప్పే మాట జాగ్రత్తగా వినమ్మా. ఇప్పుడు వెంటనే మీ ఇంటికి వెళ్ళిపోమ్మా. మీరు నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, కానీ మా ఇంటికి వెళ్ళను, సముద్రంలోకి వెళ్ళిపోతాను. నీకు ఎంత చెప్పినా వినవేంటి? అమ్మా తల్లి, నేనేం చేయాలో అర్థం కావటం లేదు. నీలికి ఇష్టం లేకుంటే వెళ్ళొద్దని చెప్పు, తను ఇక్కడే ఉండొచ్చు. అలా చెప్పు అరుణ్, ఇద్దరు ఏదో ఒకటి చేసుకోండి. Mm-hmm.
ఆ నీలిని బయటకు రమ్మని రా, చెప్పేది నీకే, బయటికి తీసుకురా. కుదరదు, నీలిని పంపను. చూసుకోడతాను. తను నా కోసం వచ్చేది, నేను పెళ్లి చేసుకుంటాను, తన్ని నేను చూసుకుంటాను. నిశ్చితార్థం జరిగిన అమ్మాయితో సంసారం సాగిస్తావా? అందరినీ ఇరక్కొట్టి ఆ గుడిసెకు నిప్పు పెట్టండి రా. వెళ్ళు అమ్మాయిని రాకు రండి. అయ్యో అరుణ్, బాగేయి, ఊరు వదిలిపెట్టి పారిపోవాలి. నా కొడుకు ఎవరైనా దగ్గరికి వస్తే చలికేస్తాను. మీరు చెప్పిన వాళ్ళే పెళ్లి చేసుకుంటాను. రావే, మా ఇంటికి వెళ్తాం. నోరు మూసుకొని ఇంటికి రా. అగో ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ అమ్మాయి ఎవరు? నేనరా సముద్రం దగ్గరికి వెళ్తున్నాను. తను తీసుకెళ్ళి ఆ బోర్డు దగ్గర వదిలేస్తాను. అసలు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? మా బావమరిది పద్మనాభం కూతురు సరస, నీకు బాగా తెలుసు కదా, ఆడి కూతురే ఇది. ఏంటి, సరస కూతురా? ఏ పిల్ల, బాగా పెరిగిపోయింది. పెద్ద పెద్ద చదువులన్నీ చదివింది, 10వ తరగతి ఫెయిల్ అయ్యింది. ట్యూటోరియల్ కాలేజీలో చదువుతున్నాను. నాన్న ఏ పని పాటు చెయ్యకపోయినా చదువు విషయంలో మాత్రం వాడు అసలు వదలడు. సరస్సుకి ఆరోగ్యం బాగానే ఉంటుంది కదా? లేదు, అమ్మ ఈ మధ్య చేపలు అమ్మటానికి వెళ్తోంది. యాపం, ఆ కుటుంబానికి ఎంత మంది సహాయం చేస్తున్నారో నీకేవైనా తెలుసా? నాన్న నాన్న, త్వరగా వెళ్దానన్న. 2 బస్సులు పట్టుకుంటేనే నేను టైంకి వెళ్ళగలను. కాలం ఎలా మారిపోతుందో నువ్వు చూస్తున్నావుగా. మా కాలంలో బస్సులు ఎక్కడానికి చాలా భయపడేవాళ్ళం. సరే తల్లి, నువ్వు వెళ్ళాక మీ అమ్మని మరీ మరీ అడిగినట్టు చెప్పాలి, సరేనా? మర్చిపోకుండా చెప్పు. ఈ అమ్మాయికి నచ్చిందా? నిజానికి ఈ పిల్ల చాలా చక్కగా ఉంది. అదేగా నేను చెప్తున్నాను. ఇక్కడే ఉంది, కథలు మాట్లాడుకుని నేను వెళ్తున్నాను. ఉదయం వెళ్ళిన పడవలన్నీ వచ్చే సమయం అయ్యింది. నేను నీతో పాటు వచ్చి నిన్ను కూడా బస్సు ఎక్కిస్తాను అమ్మాయి. సరేనక్క, మరి మేము వెళ్తాం. ఏ అక్క అని పిలవద్దు. కావాలంటే ఇప్పుడు అక్క. పిచ్చానన్నా, చాలా మంచి పిల్లలా ఉంది. ఏంటి, నీ కొడుక్కి తగ్గట్టుగానే ఉందా అమ్మాయి? ఈ విషయంగా మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నీకు అమ్మాయి నచ్చిందనుకో, నేను నీ కొడుకు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి మరీ వస్తాం. అది చాలు, ముందు వెళ్ళి ఆ పని చూడండి. సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళు వచ్చేసినట్టున్నారు, నేను వెళ్ళి చూసి వస్తాను అమ్మాయి. అమ్మా, అరుణ్, ఇదిగో కాఫీ. ఈరోజు బాగోలేదమ్మా. సముద్రపు తల్లి ఎప్పుడంతే. ఊరి పెద్ద రాము గారు ఒక విషయం చెప్పారమ్మా, అది నువ్వే చెప్పావా? చాలా మంచి పిల్లబాబు, ఆ పిల్ల బాగా చదువుకొనుంది. ఏవైనా సరే వద్దని ఆయనతో చెప్పేశాను. నాకు భారీగా రావాలి అంటే అది నీలి మాత్రమే. అరుణ్, నేను చెప్పింది మర్చిపోయావా బాబు? నేను చెప్పింది ఖచ్చితంగా వింటావు కదూ? అది తప్ప ఇంకేదైనా వింటారు, ఇది నా జీవితం అమ్మా. అరుణ్, దయచేసి నేను చెప్పేది విను. ఇంకేదైనా వేరే విషయం చెప్పమ్మా. ఏడవకమ్మా, నా పుచ్చుకుండు కదా, నేను చెప్పిన మాట తినాలి సరేనా? పంచమి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మీతో మాట్లాడటం ఎవరైనా చూశారంటే అందరు తప్పుగా అనుకుంటారు.
పార్వతిలాగే నువ్వు కూడా అంటున్నారు. పంచమి, ఈ లోకం ఇంతే. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు. ఇంట్లో నాకు సంబంధం నిశ్చయం చేశారు. నేను వాళ్లతో అన్ని విషయాలు చెప్పేశాను. వాళ్ళు ఈ పిల్లాన్ని కావాలనుకుంటున్నారు. ఏమంటున్నారు? అసలు ఈ బిడ్డకి వాళ్ళకి ఏ సంబంధం ఉంది? వీడు పార్వతికి పాండుకి పుట్టిన బిడ్డ, ఇప్పుడు వీడు నా బిడ్డ. మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినండి. వాళ్ళు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. ఈ ఊరు మాట్లాడుకున్న మాటలు చాలు. ఇంకా ఆపనందలు నేను మొయ్యలేను. పంచమి, ఒకరోజు నువ్వు ఒంటరిగా ఉండిపోతావు, అప్పుడు బాధపడతావు. ఇది నీ కన్న బిడ్డ కాదు, ఎవరికో పుట్టిన బిడ్డ, నీ సొంత బిడ్డ కాదు. వీడు ఎవరో కాదు, వీడు నా బిడ్డ, నా బిడ్డ. పంచమి, పంచమి. ఎవరు? ఇదిగో వస్తున్నా. ఆ, బాగా పొద్దుపోయింది. పిల్లాడు నిద్రపోయాడా? నిద్రపోతున్నాడు, ఇప్పుడే లేచాడు. ఇలా చూడండి, మిమ్మల్ని ఇక్కడికి రావద్దని నేను ముందే చెప్పాను కదా. నిన్ను చూడకుండా నేను ఉండలేను. వాణ్ణి కూడా. వీడి సొంత వాళ్ళు వీడు కావాలనుకుంటున్నారు. ఇలా చూడండి, అనవసరమైన మాటలు మాట్లాడకండి. వీడు పార్వతికి పాండుకి పుట్టిన బిడ్డ, ఇక ఇప్పుడు వీడు నా బిడ్డ. ఈ ఊళ్ళో వాళ్ళు కూడా మమ్మల్ని వెలేయాలని చూస్తున్నారా? నీకు ఈ బిడ్డకు నేనున్నాను. వద్దు, మా అక్కయ్య తలుచుకున్నట్టు నేను ఈ బిడ్డ ఈ ఊర్లోనే బ్రతకాలి. దయచేసి వెళ్ళిపోండి, మా వైపు కూడా తిరిగి చూడకండి. పిచ్చెక్కి అవస్థ పడుతున్న మా నాన్నగారికి ఏదైనా అయిందంటే మేము అస్సలు తట్టుకోలేము. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా, నేను వెళ్ళి ఊరు పెద్దని కలిసొస్తాను. మీరెవరు నాకు తెలీదు. నీ పేరు అరుణే కదా? పార్వతి కొడుకువి. అవును. నా పేరు హంసారి. మీరు కొన్ని రోజుల ముందు ఇక్కడికి వచ్చారు కదా? ఆ అవును, వచ్చాను. నిన్ను చూడ్డానికే. నన్ను చూడ్డానికా? ఎందుకు? పంచమి నీతో ఏం చెప్పలేదా? సరే, నేను అసలు విషయానికి వచ్చేస్తాను. నేను ఏది దాసను. నీ గురించి మా మేనేజర్ చెప్పేదారు తెలిసింది. నేను నా భార్య బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. మా కుటుంబ ఆస్తిపాస్తులకి వారసుడివి నువ్వే బాబు. నేనా? ఎందుకు? నేను మీకేం కావాలి? నువ్వు ముహిద్దీన్ ఖాన్ కొడుకు అవ్వడం వల్ల. అనవసరంగా మాట్లాడకండి. మా నాన్న పేరు పాండు. ఈ ఊళ్ళో చాలా గొప్పగా బతికిన పాండుగారి అబ్బాయి నేను. సరే, అది అలా ఉండి మేము మా నిర్ణయాన్ని జరిపించుకోవాలిగా. అలాంటి పేరు చెప్పి మీరు ఇక్కడికి రావద్దు. మీ ఆస్తిపాస్తులు మాకు అవసరం లేదు. దానికి బదులుగా నువ్వు మా మీద ఎటువంటి అభిమానం చూపించవలసిన అవసరం లేదు. ఆ డబ్బు నేను వద్దని చెప్తున్నాను కదా. నేను ఆస్తి తీసుకున్నానంటే మా అమ్మకు వెల కట్టినట్టు అవుతుంది. ఎందుకయ్యా అలా అనుకుంటావు? మరి ఇంకెలా అనుకోమంటారు? తండ్రి పేరు అబద్ధం చెప్పి మా అమ్మని అవమానించాలనుకుంటున్నారా? ఇలా చూడండి, మీ వయసుకు మర్యాద ఇచ్చే నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను. మీరు బయలుదేరండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బాబు, వెళ్ళమని చెప్తున్నాను కదా. అరుణ్, దయచేసి నన్ను క్షమించు బాబు. ఆయన వచ్చిన విషయం నీ దగ్గర దాచాను. నువ్వు చాలా మంచివాడివి. మనకి డబ్బు మాత్రమే కొరత బాబు. నువ్వేమి అమ్మా, డబ్బు కోసం ఆశపడి తల్లిని అవమానించే నీచుడు కాదమ్మా వీడు. నువ్వు నన్ను అలా పెంచావమ్మా? మా నాన్న పాండుగారి వంశంలో పుట్టిన గొప్పవాణమ్మా నేను. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు పాండు మావయ్య వాళ్ళ కొడుకు ఉన్న విషయం నాకు బాగా తెలుసు. ఇంకా మా అక్కయ్య పార్వతి, మీ అమ్మ చాలా మంచిది. ఆ రోజు మహమ్మద్ గాని మా నాన్నగారు మోసం చేయటం వల్లే మా అక్కయ్య తనంటే ఇష్టపడింది. కానీ
పార్వతి అక్క పాండు మావయ్యని ఎప్పటికీ మోసం చేయలేదు. నాకు తెలుసమ్మా, సముద్రానికి వెళ్లే రాత్రి నేను నా తల్లిని తండ్రిని చూస్తాను. అరుణ్, అరుణు బాబు, అరుణు, మనం బతికిపోయావురా. సముద్రంలో ఎన్ని చేపలున్నాయో తెలుసా? సముద్రంలో చేపలు ఎగిసిపడుతున్నాయిరా. సముద్రం చాలా ప్రశాంతంగా ఉందిరా. అయితే ఎక్కువ చేపలు దొరుకుతాయి కదా. అవును, మన సముద్రం తల్లి చాలా గొప్పదిరా. అయ్యో అరుణ్. ఒరే అరుణు, అరుంధతి నక్షత్రం వచ్చేస్తుందిరా, సూర్యుడు కిందకెళ్ళిపోతాడు. ఆలిబాయ్ ఎక్కడ కనిపించట్లేదే. వాడు ఈ బాడి నిద్రపోయి ఉంటాడు. వాడు మస్తాన్ గుడ్లోనే కదా నిద్రపోతూ ఉంటాడు. వాడు నిన్న మొన్న ఆ ముందు రోజు కూడా అక్కడే పడుకున్నాడు కదా, ఈలోగా ఏమయ్యాడు? వయసులో ఉన్న పిల్లలు కొంచెం అటు ఇటుగా ఉంటారు. ఎవరి గురించైనా చెడుగా మాట్లాడాలంటే ముందుంటారు కదా. ఇది మంచి అవ్వారమేలే, అలీబాయ్ వచ్చే సమయం అయిందని మేము అన్నాం, అందుకే ఇలా కోపడితే ఎలా చెప్పు. అరుణన్న, మనం పని చేద్దామా? మనం పడవలో వెళ్ళిపోదాం, వాడు వస్తే ఇక్కడే ఉంటాడు. పని జరుగుతుంది కదా, ఇదే న్యాయం? ఇంతకాలం అంతా ఉన్నవాడిని ఇప్పుడు ఎలా వదిలేసి వెళ్తాం చెప్పు. పడవని సముద్రంలోకి దింపండి. ఇలా చూడండి, అలీబాయ్ చూసారా? వాడు నేనెక్కడ చూశాను, రెండు మూడు సార్లు మస్తాన్ కొట్లో చూశాను. ఈ వాళ్ళ కొట్టు కూడా తెరవలేదు. మస్తాన్ అన్నతో పాటు వాడు ఎక్కడికైనా వెళ్ళాడో ఏమిటో? ఆడి పెళ్ళాన్ని చూశానయ్యా. మస్తాన్ సాహిబు తన కూతురుని తీసుకుని కంటిబై అమ్మడానికి కాకినాడ వెళ్ళాడురా. ఆ సమయంలో అలీబాయ్ అక్కడే ఉన్నాడట. మనం చేపలమ్మేసి తర్వాత వెతుకుదాంరా. మీరు వ్యాపారం చూసుకోండి, నేను వెళ్ళి తను వెతుకుతాను. సరే. మీరు చెప్పేది నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఆయన నన్ను చంపడానికి వచ్చినప్పుడే అది ఇంట్లోంచి వెళ్ళిపోయింది. పాపం దాని తలరాత. దీనంతటికీ కారణం ఆ కాటుకలు అమ్మేవాడే. అసలు ఆయన ఎందుకు చెప్పాలి? నా వల్లే కదా ఇదంతా. కడుపు నింపుకోవడానికి ఇక్కడ పని చేయడానికి వచ్చాడు. అయితే అలీబాయ్? గొడవ జరిగినప్పుడు తను ఇక్కడే ఉన్నాడు. తను దాన్ని తీసుకువెళ్ళడానికే వచ్చాడు, కానీ అది జరగలేదు. మా ఆయన వాడిని చంపేసి ఉంటాడు. తను ఎక్కడికి వెళ్ళాడు? తను ఆయన వెనకే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. దీన్ని తీసుకో. వాడెక్కడికి వెళ్ళాడు? అలీబాయ్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఏ, అలీబాయ్ ఇక్కడికి రాలేదా ఏంటి? వాడు పనికి వెళ్ళేటప్పుడు పిలవడం చూశాను. ఇవాళ సముద్రం దగ్గర కూడా వాడిని నేను చూడలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు వాడు? అందరి గురించి అరుణ్ దిగులు పట్టమే కాని అరుణ్ గురించి ఎవ్వరు దిగులు పడరు. నాకు బాగా అర్థం అవుతుందమ్మా. ఇలా చూడయ్యా, చెప్పు. చిన్నప్పటి నుండి ఆ నీలి వీడు కలిసి ఆడుతూ పాడుతూ ఒకటిగా పెరిగారు. అసలు ఆ ఊరి రోజులు పెట్టి రావటానికి కారణమే నీలి. ఇప్పుడు అరుణ్ పడవా వలా అన్ని కొనుక్కున్న తర్వాత వాడి జీవితం మారిపోతుంది అనుకున్నాను. ఇప్పుడు నా కడుపు మండుతోంది అయ్యా. ఈ ఊర్లో నా కళ్ళ ముందే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వాడు ఇక్కడికి రాబోతున్నాడు. మెదటి ఏం జరుగుతుందో ఏంటో ఆ తల్లే చెప్పాలి. ఎవరో ఎవరినో పెళ్లి చేసుకుంటే మనకేమయ్యింది? కళ్ళు మూసుకుని కూర్చో, మన వాడికి అంతకన్నా అందమైన అమ్మాయి దొరుకుతుంది. ఇదే నేను కూడా అనేది. మీకు కూడా నేను చెప్పేది ఏం అర్థం కావటల్లా. ఇప్పటికి కూడా అరుణ్ ఆ అమ్మాయినే మనసులో తలుచుకుంటూ ఉన్నాడు. ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తోంది. ఇంతకీ నువ్వేమంటున్నావమ్మా? సరే, అలీబాయ్ నువ్వు చూసావా? లేదు. నువ్వు వెతికేవా బాబు? అరే ఏం ప్రశ్న అడుగుతున్నావు? వాడు రేపు ఉత్తరం దిక్కెళ్ళడానికి ఖచ్చితంగా అవసరం ఉన్నాడు. నేను ఇంతవరకు సముద్రం దగ్గర నీ కోసం వేచి చూశాను, డబ్బులు పంచమ చేతికి ఇచ్చేశాను. సరే, నేను బయలుదేరతాను. అలాగే పెద్దాయన. అమ్మా, తాగడానికి ఏదైనా ఇవ్వు. వేడి వేడిగా ఉప్పు చేపలు పులుసు చేశాను, రా వచ్చి. సరే. అరుణన్న, మన అలీబాయ్. అలీబాయ్ అక్కడ. రే త్వరగా రండిరా. పదండి, రండి. ఏమైందా నీకు?
ఆ అరుణ్ గారితో తిరుగుతున్నప్పుడే అనుకున్నాను వీడు అనాథ చావు చస్తాడు అని. వాడి శవాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు వాడికి సొంతం అంటూ ఎవ్వరూ లేరు. వాడిని శవంగా చూస్తూ ఉంటే నా మనసు విలవిల్లాడిపోయింది. మన స్నేహితుల్లో ఒకడు వెళ్ళిపోయాడు. ఏమయ్యా వాన్రో, నాకు ఇంకో గ్లాస్ అప్పిస్తావా నువ్వు? ఈరోజు క్యాష్ కట్టు, రేపు అరువు పెట్టు. మా వాండర్ డైలాగ్ ఎలా ఉంది? ఎలాగో నీకు సారా దొరకదు, అందరితో కలిసి జమాయించు. అయ్యి పోరా, అయ్యి పదరా, మనం వెళదాం. అప్పు ఇవ్వట్లేదు కదా, ఈడికొట్లో తాగడం ఎందుకు? ఇంకెక్కడైనా అప్పు ట్రై చేద్దాం. ఇదిగో డబ్బులు తీసుకో. అయ్యగారు, రేపు మన కొట్టు తెరవాలి కదా. అది కాదు, ఎల్లుండి అయ్యగారికి పెళ్ళి కదా, అందుకే రేపు కొట్టు తెరుద్దామా అన్నాను. రే, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా రాంగ్ కనెక్షన్ ఉందంటావా? ఎవడాడు ఎవత్తి? మన అరుణ్ గాడు ఆ నీలి. ఎలా అడిగితే నేనేం చెప్పను? ఏంట్రా లాగుతున్నావు? నేను ఒక విషయం చెప్తాను. దూది నిప్పు పక్క పక్కనే ఉంటే ఏంట్రా వాగుతున్నావు? ఇప్పుడు జరుగుతున్న విషయాలను చూస్తుంటే వాడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు, ఈమె కూడా అప్పుడప్పుడు అక్కడికి వెతుక్కుంటూ వెళ్తుంది. అదే మనం కనిపెట్టాలి. నువ్వు రేపే వెళ్ళు, లేదంటే మనం పిచ్చివాళ్ళం అవుతాం కదా. మనం పిచ్చివాళ్ళం కాము, కానీ మీరు పిచ్చోళ్ళు అయిపోతే అయిపోవచ్చు. నేను వెళ్తాను, వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. జాగ్రత్తగా ఉండాలి కదా, మీరు చేసుకునే అమ్మాయి కదా. నిజం మనకు తెలిసిందంటే మామ దగ్గర డబ్బులు నగలు అడగచ్చు, ఇప్పుడు అడగకపోతే దొరకదు. అరే ఇప్పుడు చెప్పారే, అది కరెక్ట్. పెళ్ళికి ముందే మనం ఎంక్వైరీ చేయాలి, లేదంటే పెళ్ళయ్యాక ఊరు కోడై కొత్తది. నిప్పొచ్చి చీర మీద పడినా, చీరెళ్ళి నిప్పు మీద పడినా తగలబడిపోయేది చీరే. ముందు వాడిని ఇక్కడి నుంచి తరిమేయాలి. అరుణ్ ఇటు చూడు బాబు, బాగా పొద్దుపోయింది, రా బాబు వచ్చేదనే తిను. నువ్వు వెళ్ళమ్మా, నేను తర్వాత వస్తాను. రారా బాబు, సముద్రంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంతవరకు ఏమీ తినలేదు, నేను కూడా ఏమీ తినలేదు. నువ్వు వెళ్ళి తినమ్మా, నాకు ఆకలిగా లేదు. నన్ను బాధ పెట్టించుకురా, ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు బాగా అర్థమవుతుంది. మనకి అదృష్టం అంతవరకే. వద్దంటున్నాను కదమ్మా, కానీ రేపు రాత్రి తను నా ముందే. మనం వేరే ఊరికి వెళ్ళిపోదామా? ఎక్కడికి వెళ్తాం బాబు? నేను కూడా దాని గురించి ఆలోచించాను. ఈ సముద్రపు తల్లి అంతే, ఒక ఆడ మగని కలిపి సంతోషపరుస్తుంది. ఆఖరికి ఆఖరికి అమ్మా. ఇలా చూడు బాబు, నువ్వు వేరే ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా. ఏం చెప్పొద్దమ్మా. అమ్మా సముద్రపు తల్లి, నా బిడ్డ మనసును నువ్వే మార్చాలి. నాకేం చేయాలో అర్థం కావటం లేదమ్మా. ముక్క తొందరగా ఇరా. ఏంటి ఈరోజు సారా తాగడానికి వెళ్ళలేదా? ఈరోజు కొట్టు తరువుడు, రేపు అతనికి పెళ్లి జరగబోతుంది అందుకని. మన పని జరగాలంటే వీళ్ళిద్దరిని మనం విచారిస్తే చాలు. ఇక్కడ నిలబడుకో, బాగా అర్జెంట్ అనుకుంటే చంద్రయ్య గారి ఇంటికి వెళ్ళిపో. అరేరే, నేను దానికోసం రాలేదు, నేను వేరే ఒక విషయం కోసం వచ్చానయ్యా. నీతో మాట్లాడే టైం లేదయ్యా, మంచి కార్డు వచ్చింది,
సరే పనికి వెళ్లకుండా పేకాటాడుతూ ఉంటేలా, రేపు పెళ్లి కదా, ఖర్చు పెట్టుకోవడానికి చేతిలో డబ్బులు ఉండాలి కదా. ఇదిగో డబ్బులు ఎక్కడున్నాయి, ఇదిగో ఇలా కింద చూడు, సరుకు కూడా ఉంది. నాతోరా నాతో రమ్మంటుంటే. సరే నేను ఆట డ్రాప్ అయిపోతున్నా, మేము అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. ఏం జరిగినా అమ్మ కొంచెం నిదానంగా ఉండాలి. అంటే నువ్వు ఎప్పుడు నిదానమే అనుకో. అది నాకు తోడు పుట్టిన వాడి కూతురు కాబట్టి అన్ని ఆ పెళ్ళం బుద్ధిలే వచ్చినట్టు ఉన్నాయి. రాణి ఇక్కడికి రావాలి, వాడికిను వాడితో పాటు వచ్చే వాళ్ళకి నా గురించి తెలియదు. ఈ లక్ష్యమే ఎవరో చూపిస్తాను. రే ఈ విషయంలో నేను ఏమాత్రం ఊరుకోను. అమ్మా నువ్వు రేపే ఊరికి వెళ్ళాలి, పెళ్లి జరగాలి అంటే వరదక్షిణ ఇవ్వాలి అని చెప్పు. నేను వెళ్ళటానికి ఇప్పుడు కూడా సిద్ధమేరా? ఈడున్నాడే, ఈడు రాగానే బయలుదేరతా. మరి లేదు, నేను కూడా రావాలా? దీని సంగతి అన్ని తెలిసిన వాడివి నువ్వే కదా. మరి నా తోడు పుట్టినవాడు ఒప్పుకున్నా, భద్రకాలు ఒప్పుకుంటేనేగా మరి పెళ్ళి అయ్యేది. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత వాడి పని కూడా నేను పడతాను. తను ఈ ఊరికి వచ్చినప్పుడు వాడు ఇక్కడ ఉండకూడదు. ఇప్పుడు చెప్పావా ఇది కరెక్ట్? గొప్పగా పడవ కొన్నాడు, దాన్ని తీసి తగలబెట్టరా, అప్పుడే ఆడు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతా. అదే నేను అమ్మ ఊరికి వెళ్ళి పొన్నీ చక్క పెట్టుకు వచ్చిన తర్వాత ఇంకా పెళ్ళే పెళ్ళి సందరే సందడి అన్ని బాగానే జరుగుతాయి. ముందు నువ్వు వెళ్ళిరా, కిరసనాయిలు పోసి ఊరు తగలబెట్టండిరా. మంటలు చూశాడంటే అరుణగడు బయటకు వస్తాడు, వచ్చాడంటే వాడిని నరికి పారేద్దాం. వాడి నీడ కనిపించినా సరే నరికి పారేస్తాయ్ గారు, మీరు దిగులు పడకండి. వచ్చేశాడు. పెళ్లి చేసుకో, భయది నేనే ఏం చేసుకుంటావు, చేసుకోవాలి. వదిలిపెట్టు, తను లేకుంటే నేను బతకలేను. ఎలా మాట్లాడుతున్నా? మనం ఏం చెప్పినా నేను విన్ను. నా మాట వినయ్యా, వదిలిపెట్టు, తను లేకుంటే నేను బతకలేనమ్మా. నన్ను వదిలిపెట్టి అలగరా అరుణ్, ఆగరా ఆగరా, నువ్వు మాటిండ్రా అరుణ్, అరుణ్ ఆగరా అరుణ్, నా మాటేనయ్యా, నన్ను వదిలిపెట్టి వెళ్ళకరా. చెల్లై నువ్వు నా తూరా. అక్క పార్వతి అక్క, నీలి నీలి బయటికి రా, నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎక్కడికి రా వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నా? మీకేమైనా పిచ్చే దాన్ని ఆపొద్దంటున్నారు? నువ్వు నోరు మూసుకుని దాన్ని వదిలేవే. లేదు, దాన్ని వెళ్ళనివ్వను. దాన్ని పంపేవే. వెళ్ళేవారంటే నన్నే మీరు కొడతారు. నన్ను చంపేస్తున్నాడు, ఎవరైనా చంపి పారేస్తాను. ఈ పని నేను ఎప్పుడో చేసి ఉంటే నా కుటుంబం ఎంతో బాగుపడి ఉండేది. మీకేమైంది నాన్న ఇలా మాట్లాడుతున్నారు? నువ్వు నోరు ముయ్యరా, ఇలా చూడవే, దానికి సుకుమార్ అంటే ఇష్టం లేదు, అరుణ్ అంటే ఇష్టం, వాడికి ఏం తక్కువే? వీడికంటే గొప్పవాడు ఈ ఏరియాలో ఉన్నాడటే. నా కూతురు గురించి ఎంక్వైరీ చేసి
వాడు నా కూతురుని బిడి చేసుకోవాలంటే నేను బోల్డ్ అంత కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడే వాడు. నా కూతురు వాడిని బిడి చేసుకుంటే సంతోషంగా ఉండదు. అమ్మా నువ్వు అరుణ్తో వెళ్ళమ్మా. అరుణ్ ఎల్లుండి వచ్చి నా కూతురుని తీసుకువెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుని నీ భార్యను చేసుకో. నా పెళ్ళంతో కలిసి నేను అక్కడికి రాను. రాకపోతే నేను ఈడ్చగలుగుతానే. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళమ్మా. నిన్ను తనకప్పు చెప్పి వాళ్ళ అక్క దగ్గరికి చేరిపోయింది. అమ్మా.